ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఫిఫ్టీ పర్సెంట్ నమస్తే అమ్మా జై శ్రీ కృష్ణ అమ్మా చాలా కష్టపడి డబ్బు సంపాదించుకుంటాం కదా మన అవసరాలకు తగినట్టుగా ఖర్చు కూడా చేసుకుంటాం అయితే దాచుకోవాలి కూడా కొంత సేవింగ్ కూడా పెట్టుకోవాలి కదా ఎలా సేవ్ చేసుకోవాలి మనీని ఎక్కడ సేవ్ చేస్తే ఎలా సేవ్ చేస్తే మంచిది ఎవరిని అడగకూడదు వాళ్ళని అడిగేవియా సో మీరు కరెక్ట్ చెప్పడానికి చెప్తాను పర్వాలే చెయ్యను అంటే ఎందుకో మరి అది సేవింగ్స్ మీద ఎక్కువ బాగా ఆత్రం ఉండదు నాకు అంటే బానే ఉంది కదా అనుకుంటే ఎప్పటికప్పుడు నచ్చిపోతుంది కదా ఇంకా ఇది తీయాలా ఇది దాచాలా కానీ అంటే కొద్దిగా అలా చెప్తే కూడా తృప్తిగా ఉంటుంది నాకు లేకపోతే మనం చెయ్యండి చెప్పేస్తున్నామా అనిపిస్తుంది బట్ నేను చెప్పగలను ఎందుకంటే మా తాతగారు మా నాన్నగారు చెప్పినటువంటిది అపురూపమైనటువంటి ఆణిముత్యాలు మనకి ఒక వయసులో తెలీదు కానీ ఒక ఏజ్ నడుస్తుంటున్న కొద్దీ మన పెద్దవాళ్ళు ఇంత గొప్పగా చెప్పారా ఎంత డెప్త్ ఆలోచించారా మనం చేయలేకపోయాం కదా అనిపిస్తుంది అంటే మ ఈ కాలంలో అందరికీ కూడా ఇప్పుడు ఒక పది గ్రాములు బంగారం కొనుక్కునేటటువంటి డబ్బులు అందరి దగ్గర ఉంటాయి సామాన్యంగా కానీ దాన్ని బట్టి కొత్త వర్షన్ ఐఫోన్ కొనుక్కోవడానికి ఇష్టపడతారు కానీ బంగారం కొనుక్కోవడానికి ఇష్టపడరు నేను చాలా మందిని చూస్తానండి మా ఫ్యామిలీలు కూడా ఉన్నారు పేరు చెప్పానంటే నన్ను చంపేస్తాను అవసరం లేదు ఎందుకంటే ఇవాళ అందరూ అలాగే ఉన్నారు ఆల్మోస్ట్ కానీ పాత జనరేషన్లో మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు ఇలా లేరు మీరు వేసిన ప్రశ్న అందుకని నేను చెప్పాలనుకుంటున్నా వాస్తవానికి నేను కూడా అంత సేవింగ్స్ చేయను కానీ అది అనుకో ఇన్వెస్ట్ చేస్తాను అంటే ఏదైనా మనం ఒకటి కొనుక్కున్నాము అంటే అది మళ్ళీ పాడైపోయేది కాకుండా చూసి కొనుక్కుంటాం దానివల్ల ఉపయోగం ఉపయోగం ఉంటుంది ఎప్పటికైనా దీర్ఘకాలికంగా ఉంటుంది ఉదాహరణకి కొద్దిగా ల్యాండ్ అది అలాగే కొద్దిగా బంగారం అది కూడా ఎందుకంటే స్వామివారికి ఆభరణాలు చేయాలి అట్లా అనుకుంటాను అది ఇది ఇది ఇన్వెస్ట్మెంటు ఫ్యూచర్లో ఇలా పెరుగుతుంది నా ధోరణి అది కాకపోవచ్చు కానీ ఫైనల్లీ నేను నువ్వు ఏ భావంతో ఉండి కొన్నా లేకుండా కొన్నా అది పెరిగేది పెరుగుతుంది కదా కదా సో అలాగా నేను యూజ్ లెస్ అయితే పెట్టాను కానీ చాలా మంది నాకంటే నాకు చాలా మందిని చూసి నేను కొద్దిగా ఇన్స్పైర్ అవుతుంటాను అంటే వీళ్ళు బాగా చేస్తున్నారే మనకు ఆ దృష్టి లేదే అని అనుకుంటాను సో బాగా చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అసలు ముందు నాన్నగారు చెప్పిన పాయింట్స్ చాలా బాగా చెప్పారండి తాతయ్య గారు ఏం చెప్పారంట అదే నాన్నగారు మళ్ళీ చెప్పారు సో తాతగారు ఏం చెప్పారంటే ఏమి సంపాదించినప్పటికీ నీకు పది రూపాయలు కాని వంద రూపాయలు కాని వెయ్యి రూపాయలు కాని ఎంత అనేది అనవసరం కానీ ఆ పది రూపాయలలో ఒక భాగం నీ ఇంటి ఖర్చులకి తీసేసి ఇచ్చేసే ఇంట్లో ఆడవాళ్ళకి 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 రెండో భాగం నువ్వే వ్యాపారం చేస్తున్నావో దేని మీద నువ్వు ఈ డబ్బు సంపాదించావు మళ్ళీ తిరిగి దానికి ఇన్వెస్ట్ చేయి అది ఇంప్రూవ్ అవుతుంటుంది కదండి అది జాబ్ అయినా ఉద్యోగం అయినా వ్యాపారమైనా ఇంకేదైనప్పటికీ కూడా వ్యవసాయమైనా నువ్వు దేని మించి తెచ్చావో ఆ పైసలు దానికోసం దానికోసం ఇంకొక భాగం దానికోసం ఖర్చు పెట్టు రైట్ రెండు మూడు బంగారం ఎంత అంటే నువ్వు వంద రూపాయలే మిగిలితే కూడా ఆ రోజుల్లో మరి మా తాతగారు చెప్పినప్పుడు వంద రూపాయలు మిగిలితే కూడా పది రూపాయలు బంగారం కొను సో బంగారం మీద తర్వాత నాలుగు భూమి మీద ఐదో భాగం దేవుడికి దేవుడికి ఇష్టమైతే ఒక భాగం లేకపోతే అందులో రెండుగా చేసి సేవింగ్స్ పోస్టల్ డిపాజిట్స్ పిల్లలకి భవిష్యత్తులో కోసం మొత్తానికి ఐదు భాగాలు చే ఒకటి ఇంటి ఖర్చులు రెండు తిరిగి వ్యాపారంలో పెట్టుబడి మూడు బంగారం నాలుగు భూమి ఐదు దేవుడు లేదా ధర్మకార్యాలు లేదా సేవింగ్స్ మూడు కలిపైనా అందులో పెట్టు లేదా విడివిడిగా పెట్టు లేదా ఏదో ఒకటి పెట్టుకో నీ ఇంట్రెస్ట్ అది నాకు దేవుడు ఇష్టం లేదండి దేవుడి కోసం పెట్టడం ఇష్టం లేదండి ధర్మకార్యాలకి దానం ధర్మానికి అంత లేదండి నాకు ఇష్టం లేదు విల్ లేదు లేవు అని అద్దు ఎందుకంటే ఎంత లేనివాడు కూడా చేయొచ్చు కానీ ఇష్టం లేకపోతే మాత్రం ఎంత ఉన్నవాడు కూడా చేయడు కాబట్టి నీకు ఇష్టం లేదు పర్వాలేదు నష్టమే లేదు ఇది అని అసలు మన సనాతన భారతీయ ధర్మంలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే నీకు భగవంతుడు లేడు నాస్తికమే కరెక్ట్ అని నువ్వు అనుకుంటే ఓకే గుడ్ వెరీ హ్యాపీ దాని మీద స్ట్రాంగ్గా ఉండు అంటారు ఎవ్వరూ అక్కడ వాళ్ళు వీళ్ళని చంపుకోటాలు వీళ్ళ వాళ్ళ మీద బాంబులు వేసుకోటాలు వాళ్ళు వీళ్ళని తిట్టటాలు వీళ్ళ మత గ్రంథాలని తిట్టటాలు ఇలాంటి చండాలు మన భారతీయ ధర్మంలో లేదు ఈ శంకరాచార్య వారు రామాంజాచార్యుల వారు మధ్వాచార్యుల వారు అంతటి పెద్దవాళ్ళు కూడా నాస్తికుని గౌరవించారు ఆహా ఎందుకని లేదనుకుంటున్నావు ఉందనుకుంటున్నా ఎందుకని లేదనుకుంటున్నావు నువ్వు భగవత్ తత్వం ఎందుకు లేదనుకుంటున్నావు నువ్వు చెప్పయ్యా ఎందుకు ఉందో నేను చెప్తా ఇట్లాగ చర్చలు ఉండేవి అంటే మదనం జరిగేది డిస్కషన్స్ ఉండేవి నాలెడ్జ్తో గెలిసేవాళ్ళు ఇప్పుడు చాలా మందిని గెలిచారు ఇప్పుడు అద్వైత మతాన్ని రామాంజుల వారు గెలిచినప్పుడు ప్రకాశుల వారిని గెలిచారు మండన మిశ్రుని గెలిచారు తర్కంతో శాస్త్రంతోటి జ్ఞానంతో అవతల వాళ్ళకే అంత జ్ఞానం ఉంటుంది వీళ్ళకి ఉంటుంది ఇద్దరూ కలిపి అదొక హోరాహోరీ పోటీ నాలెడ్జ్ కాంపిటీషన్ అది అలా ఎవరైతే గెలిచారో పక్కన వాళ్ళు తిరిగి వీళ్ళ ధర్మాన్ని స్వీకరించి ఇందులోకి వచ్చేటి వాళ్ళు సో అది ఒక చాలా స్పోర్టివ్ స్పోర్టివ్గా ఉండేదనమాట నాలెడ్జిబుల్గా ఉండేదన్నమాట కానీ ఈ కాలంలో ఏం చూస్తున్నాం మనం ఆళ్ళ మతాల్ని తిట్టటాలు నోరు పారేసుకుంటారు అసహ్యంగా కించపరచటాలు నీదేదో నువ్వు చేసుకోవచ్చు కదా పక్కన వాడదు ఎందుకు అని ఆ రకమైనటువంటి ఒక కల్చరు వేరే వేరే మతాల వల్ల వస్తుంది కానీ మన సనాతన భారతీయ ధర్మము అది లేదు ఎప్పుడూ లేదు లక్షల సంవత్సరాల క్రితం రాముడు వారి కాలంలో కూడా దేవుడు లేడని వాడు ఉన్నారు నాస్తికులు ఉన్నారు బట్ వీళ్ళు రెస్పెక్ట్ చేశారు ఆహా నీకు లేదా పర్వాలేదు లేదనుకున్నా దాని మీద గట్టిగా ఉండవు ఉంటే ఉంది ఉంటే ఉన్నారు నీకు లేదనిపిస్తుందో ఓకే లేదన్నట్టే ఉండు నష్టమేం లేదు అట్లాగా గౌరవించేవాళ్ళు పరస్పరం గౌరవం అన్ని మతాలని గౌరవించటం అన్ని ధర్మాలని ఇష్టాలని అన్నింటినీ కూడా రెస్పెక్ట్ చేయటం అనేటటువంటిది ఉన్నదనమాట సో కాబట్టి మనం ఇప్పుడు ఏ ధర్మం గురించి మనం ఏ చేస్తున్నామో మాట్లాడుతున్నామో పనిచేస్తున్నామో దాని పట్ల స్థిర బుద్ధితోటి అనంతమైనటువంటి విశ్వాసంతో ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది మనము డబ్బు సంపాదిస్తాం రకరకాల ఖర్చులకి వినియోగిస్తాం కానీ కొంత సేవ్ చేయాలి కొంత దాచాలి అది ఎలాంటి ఎక్కడ దాచుకుంటే అది శ్రేష్టంగా ఉంటుంది కరెక్ట్ సో ఇప్పుడు నేను ఒక్క భాగం గురించే చెప్పాను ఇంకా మిగతా నాలుగు భాగాల యొక్క వాటాలు సంపాదించినటువంటి ద్రవ్యంలో ఆ నాలుగు భాగాల వాటాలు ఎవరికీ అబ్జెక్షన్ లేదు ఎందుకంటే దేవుడు ఉన్నవాడు ఇంటి ఖర్చు ఉంటుంది దేవుడు లేదు ఖర్చు సో కాబట్టి ఆ నాలుగు పోర్షన్స్ గురించి ఏం కా మాట్లాడాల్సింది డిస్కషన్ లేదు ఈ ఒక్క భాగం గురించి కాబట్టి నీకు ఎట్లా ఇష్టమైతే అట్లా నేను పిల్లల కోసం పెట్టాలనుకుంటే పెట్టు లేదు కొద్దిగా దైవం కోసం తీస్తా అంటే తీయ తీయనంటే తీయకు తీస్తా అంటే తీ అట్లా అంత లిబరల్గా ఉన్నారు సో బంగారం ఒక భాగం మన ఏమంటారు భూమిపైన ఒక భాగం వ్యాపారానికి వ్యాపారానికి ఒక భాగం ఇంటి ఖర్చులకు ఒక భాగం ఇవి ఖచ్చితంగా తీయాల్సినవి ఖచ్చితంగా ఇసలు ఇవాళ కాలంలో చాలా చాలామంది ఇళ్లల్లో గొడవలు డిప్రెషన్స్ ఇంకా కొన్ని ఇళ్లల్లో మగవాళ్ళు ఎంత సంపాదిస్తున్నా కూడా రాచిరంపాన్ పెట్టేటటువంటి ఆడవాళ్ళు జులాయిగా ఖర్చు పెట్టేటటువంటి ఆడవాళ్ళు ఎందుకంటే కష్టం తెలియదు కదా అవును సో అలా ఉంటారు కానీ ఎప్పుడైతే సంపాదించేవాళ్ళు ఈ రూల్ స్ట్రిక్ట్గా పెట్టుకుంటే ఇంత నియమాలు ఎంత కఠినంగా మనకి మనం పెట్టుకుంటే మన జీవితం అంత బాగుంటుందా ఎప్పుడు కూడా క్రమశిక్షణ నియమాలు అంటే అలా లేని జీవితం బాగుంటుందేమో అనుకుంటారు లేదు బొక్క బోర్లో పడిపోతారు ఎంత నియమాలతోటి జీవితం ఫ్రేమ్ అవుతుందో అంత బ్యూటిఫుల్గా జీవితం ఉంటుంది కాబట్టి మా తాతగారు చెప్పింది ఇది అందరూ కూడా ఏకీభవిస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే ఎందుకంటే ఆయన చాలా సంపాదించారు మా నాన్నగారు బాగా సంపాదించారు మా తాతగారు కూడా బాగా సంపాదించారు రకరకాల వ్యాపారాలు చేశారు రకరకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేశారు భూములుగా ఉన్నారు బంగారాలు కొన్నారు అట్లాగా ఉంటుంది సో అదే సక్సెస్ఫుల్ ఫార్ములా మనం కూడా చేయాలి అంటున్నా నేను సో కాబట్టి ఉన్నంతలో ఈ మోడల్ మారిపోయింది కదా అని చెప్పేసి ఇంకో ఫోన్ కొనడం ఇంకో స్క్రీన్ అది దీనికంటే దానిలో పిక్చర్ షార్ప్గా ఉంటుందండి అని ఎందుకు పనికిరావు ఒక్కసారి మళ్ళీ ఇంకొక కొత్త వర్షం టూ మంత్స్ అయిపోతే మళ్ళీ ఇదంతా పోవడం అలాంటివి కాకుండా అసలు భారతీయులు అంటేనే సేవింగ్స్కి పెట్టింది పేర్జే ప్రపంచంలో ఎన్ని రకాలుగా ఎకానమీ డిస్టర్బ్ అయినప్పటికీ కూడా కదలకుండా నిలబడ్డది ఇంత జనాభా ఉన్నటువంటి నూట ముప్పై కోట్లు దాటిన జనాభా ఉండి ఇంత చిన్న దేశమైన భారతదేశం నిలబడ్డది ఎటువంటి తీవ్రమైన క్రైసిస్లు ఎన్ని దాడులు ఎంత జరిగినా కూడా నిలబడ్డది ఎందుకంటే మన జాతిలో ఉన్నది పొదుపుగా ఖర్చు పెట్టడం ఎస్ సో సేవింగ్స్ చేయటం ఈ స్వభావం పిల్లలకు కూడా అలవాటు చేయాలి మరి పెద్దళ్ళకే లేకు తప్పిపోయినటువంటి ఈ కాలంలో పిల్లలకి అలవాటు చేయడం అంటే చాలా కష్టమే బట్ వీ హ్యావ్ టు డూ వాళ్ళ జీవితాలు బాగుండాలి అంటే నువ్వు ఇంకొక ఎకరం ఎక్కువ కొంటే నువ్వు ఇంకొక ఎకరము ఇంకో రెండు ఫ్లాట్లు అపార్ట్మెంట్లు కొంటే నీ పిల్లలు సుఖపడతారని నువ్వు అనుకుంటావు ఇట్ ఈజ్ రాంగ్ ఈ అలవాటును నువ్వు పిల్లలకి నేర్పిస్తేనే వాళ్ళు బాగుంటారు వాళ్ళతోని సేవింగ్స్ చేయించాలి ప్రాపర్గా కొనటము పనికిరాని వస్తువులు కొనకుండా ఉండడం అనేది నువ్వు పిల్లలకి నేర్పించినప్పుడే నువ్వు ఇంకొక వంద ఎకరాలు కొన్నంత ఫలితం కా అలా ఆ సంస్కారము ఆ స్టాండర్డ్స్ ఆ నియమాలు పిల్లలకి లేకుండా లిబరల్గా ఓ అంకె కోసం నేను ఐదు ఎకరాలు కొన్నా కాదు ఇంకో పది కొన్నా ఇంకో పదిహేను కొన్నా అంటే మొత్తం పోవటానికి సంవత్సరం చాలు ఆ పిల్లల్లో ఆ బలం లేకపోతే వాటిని పట్టుకొని మెయింటైన్ చేసే వాళ్ళు ఎంత కొంత ఎంత కొంటా ఉన్నా కూడా చిన్న వాళ్ళకి పిల్లలకి దూబరా ఉందనుకో దూబరా లేకపోయినా కూడా దూబరా లేదు కానీ సేవ్ చేయాలి జాగ్రత్తగా అది కూడా కాదు జయా చుట్టూ ఎలా ఉంది ప్రపంచం అవును ఎవరు ఎక్కడ అమాయకంగా ఉంటే వాడిని ఎట్లా మోసం చేయాలనే ఉన్నారు వీడు దూబరా లేదు కానీ దాన్ని నిలపగలగడం అనేది ఒక పెద్ద సమర్థత అది ఉండాలి అది ఉండాలి సో ఫస్ట్ కరెక్ట్ ఇట్లాంటి ఒక నియమాలతోటి పిల్లల జీవితం మన జీవితాన్ని మనం ఫ్రేమ్ చేసుకుంటేనే నువ్వెంత కష్టపడ్డది కష్టపడి సంపాదించటం ఒకటి ఐదు వంతులైతే ఎత్తు తొంభై ఐదు వంతులు ఎత్తు దాన్ని నిలపటం నిలబెట్టటం మళ్ళీ పిల్లలకి ఇవ్వటం మళ్ళీ పిల్లలు కూడా నిలబెట్టేట్టుగా పిల్లల్ని నిలబెట్టడం దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడ్ పాయింట్ ఇది సో మనం ఆ ప్రకారంగా మన పెద్దలు చెప్పినవే మనం ఇప్పుడు కొత్త కనుక్కున్న ఎంబీఏ లేకపోతే ఇంకొక ఫారెన్ డిగ్రీలో చెప్పినవి కావు అక్కడ కూడా చెప్పరు అనుకుంటే ఐ సో ఏం మన జీవితానికి సంబంధించిన రోజు మా తాతగారు చెప్పిన మాట చెప్పారు ఎంతో మంది ఇప్పుడు మన లో ఉండేటటువంటి వాళ్ళ పెద్దలు తాతలు ఎంతో మంది కూడా ఈ పాయింట్కి సిమిలర్గా చెప్పు ఉండొచ్చు అంతే ఆల్రెడీ ఫాలో అవుతూ కూడా ఉండొచ్చు ఈ పాయింట్ హార్వర్డ్ యూనివర్సిటీలోనో లాక్స్వర్డ్ యూనివర్సిటీలోనో ఎకనామిక్స్ చదివే వాళ్ళకి ఈ పాయింట్ చెప్తారా ఇవన్నీ జీవిత పాఠాలు జీవిత పాఠాలు అది ఇవి దొరకవు ఇది భారత భూమి దీనికి సో కాబట్టి మన పెద్దలు చెప్పారు మనం అది అందుకున్నాము తిరిగి మళ్ళా మనం నెక్స్ట్ జనరేషన్స్కి ఇస్తున్నాం మీరు వేసినటువంటి ఈ ప్రశ్న తప్పకుండా ఇది మన మన జీవితాలు మన బంగారు భవిష్యత్తులు మన బిడ్డల యొక్క భవిష్యత్తుని సరిదిద్దేది కాబట్టి ఇవి అందరం కూడా ప్రయత్నించేటటువంటి ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం మనం ఫాలో అవుదాం మన పిల్లలకి నంపేదా అని అమ్మ జయ శ్రీ కృష్ణ జయ శ్రీకృష్ణ